హాయ్ గాయస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ అగెయిన్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ మీన్ బై వెక్టా ఫీల్డ్ సో నార్మల్గా మనకు ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ అనేది స్కేలార్ అండ్ వెక్టా ఫీల్డ్స్ గురించే ఉంటుంది కాబట్టి వెక్టా ఫీల్డ్ అంటే ఏంటి దీని ప్రాపర్టీ స్టాండ్ అని చెప్పేసి ఫోర్ మార్క్స్కి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను దీని గురించి గురించే డిస్కస్ చేస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మన ఛానల్లో ఎంపీసీఎస్కి సంబంధించి మ్యాథ్స్వి ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అన్ని సెమిస్టర్స్వి అన్ని వీడియోస్ ఉంటాయి సో నేను కింద ప్లేలిస్ట్లో లింక్ ఇస్ లింక్స్ ఇస్తాను కామెంట్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో డెఫినెట్గా చూడండి యూజ్ అవుతుంది మీకు సో ఇప్పుడు వెక్టర్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం సో సో ఫీల్ అంటే ఏంటో తెలిసేకంతే ముందు నేను నార్మల్గా మీకు జనరల్గా ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్నెట్ ఉందనుకోండి సో మ్యాగ్నెట్ పక్కన కాయిన్ పెడితే ఏమవుతుందో చెప్పండి అట్రాక్ట్ అవుతుంది రెండు సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాయిన్ని ఇంకా దూరం దూరం తీసుకుపోయాను అనుకోండి దూరం తీసుకోపోతే ఒక పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అట్రాక్ట్ అవ్వదు ఇది కొంచెం ఈ కాయిన్ ఏదైతే ఉందో దీని నుంచి కొంచెం దూరం ఇక్కడికి తెచ్చిన అనుకో అప్పుడు కూడా అట్రాక్ట్ అవుతుండొచ్చు ఇంకొంచెం తీసుకోపోతే కూడా అట్రాక్ట్ అవుతుంది కానీ కొంచెం కొంచెం వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇంకా కాయిన్ని కాయిన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేయదు సో అయితే ఇప్పుడు మ్యాగ్నెట్ ఎక్కడ వరకు అట్రాక్ట్ చేయగలిగింది చెప్పండి ఈ పాయింట్కి వచ్చేవరకు అట్రాక్ట్ చేయగలిగింది సో ఇంత పాయింట్ వరకు అట్రాక్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇది ఎంత రీజియన్ ఆఫ్ స్పేస్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది చెప్పండి ఈ బాక్స్లో ఉన్నంత రీజియన్ ఆఫ్ స్పేస్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ రీజియన్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఏం చెప్పొచ్చు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ మ్యాగ్నెట్ అని సేమ్ వేలా వెక్టర్ ఫీల్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక వెక్టర్ని ఇక్కడ పెట్టినా అనుకోండి నేను సో వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి చెప్పండి నేను వాట్ ఈజ్ మీన్ బై వెక్టర్ అనే వీడియో చేసిన ఆల్రెడీ వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ డీటెయిల్గా అర్థమవుతుంది సో నేను ఇక్కడ నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను వెక్టర్ అంటే ఏంటి సో దీనికి ఒక ఇట్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ సో వెక్టర్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇక్కడ ఏదైనా ఒకటి పెడితే దీనికి ఫిజికల్ క్వాంటిటీస్కి మ్యాగ్నటి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అందుకని దీన్ని డైరెక్షన్ని కూడా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇడ ఈ వెక్టర్ క్వాంటిటీ ఏదైతే పెట్టాను అనుకోండి సో దీని చుట్టూ ఏమవుతుంది వెక్టర్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రొడ్యూస్ అయితే ఏదో కొంచెం రీజియన్ వరకే ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మనం సో సేమ్ వీళ్ళది కొంచెం రీజియన్ ఆఫ్ స్పేస్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది సో అంటే ఏంటి ఇది ఇప్పుడు ఈ వెక్టర్ క్వాంటిటీ అనేది ఇంత దూరం వరకు దీని వెక్టర్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం చేస్తే చూడండి ఇప్పుడు ఈ దీని లోపల ప్రతి పాయింట్కి కొంచెం వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ ఉన్నట్టే కదా ఇప్పుడు ఏం చెప్పినాం నార్మల్గా వెక్టర్ అంటే దీనికి ఒక ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పుకోం కదా సేమ్ వేల ఇది ఇప్పుడు దీని చుట్టూ ఇంత వెక్టర్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ప్రతి పాయింట్కి కొంచెం వెక్ట క్వాంటిటీ ఉంటుంది అంతే కదా ఆ తర్వాత ఇప్పుడు ఈ వెక్టర్ క్వాంటిటీ ఉన్నప్పుడు దానికి డెఫినెట్గా డైరెక్షన్ ఉంటుంది సో ప్రతి పాయింట్ దగ్గర మనం డైరెక్షన్ని డ్రా చేయొచ్చా చేయొచ్చు సో దీన్నే మనం ఏం చెప్తాం అని అంటే దీని డెఫినేషన్లో చెప్తాం వెక్టా ఫీల్డ్లో సో అయితే ద రీజియన్ ఇన్ విచ్ ఆ వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ సో ప్రతి పాయింట్ దగ్గర మనం పాయింట్ టు పాయింట్ ఆ ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం సో అలాంటి రీజియన్ ఆఫ్ స్పేస్ని మనం ఏం చెప్తాం వెక్టర్ ఫీల్డ్ అని చెప్పేసి చెప్తాం నెక్స్ట్ ఇన్ ఆ వెక్టర్ ఫీల్డ్ ఆ వెక్టర్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ విచ్ చేంజెస్ కంటిన్యూస్లీ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ సో వెక్టర్ ఫీల్డ్ లోపల ఏంటి విక్టర్ ఏదైతే ఉందో దానికి మాన్యుడ అండ్ డైరెక్షన్ ఉంటుంది అండ్ దెన్ ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో ప్రతి పాయింట్ దగ్గర డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందుకే చెప్పిన ఇక్కడ మనం చేంజెస్ కంటిన్యూస్లీ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ అని చెప్పేసి నెక్స్ట్ విక్టర్ ఫీల్డ్ కెన్ బీ రిప్రజెంటెడ్ బై కవర్డ్ లైన్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఫ్లక్స్ లైన్స్ సో నార్మల్గా విక్టర్ ఫీల్డ్ని డ్రా చేసి ఇట్లా డ్రా చేస్తాం మనం సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫ్లక్స్ లైన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు ద నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ గివ్స్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టర్ నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ చూస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అ వెక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో అయితే చూడండి నార్మల్గా ఇది ఎట్లా చెప్పొచ్చు అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్బుక్ ఉందనుకోండి సో దీనికి ఇప్పుడు నేను ఇట్లా ఈ పెన్ పెట్టినా సో ఈ పెన్ అనేది ఈ నోట్బుక్ ఏ డైరెక్షన్లో ఉన్నది ఉంది చెప్పండి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది సేమ్ ఇలా వెక్టర్ ఫీల్డ్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి ఇట్లా పర్పెండిక్యులర్గా పాస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేసినాం అనుకోండి సో వాటిని మెజర్ చేస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏదైతే ఉందో అది ఫైండ్ చేయొచ్చు మనం అంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఇది ఏదైనా ఒక వెక్టర్ ఫీల్డ్ అనుకుందాం సో ఈ వెక్టర్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఇది స్మాల్ ఏరియా కన్సిడర్ చేసిన నేను యూనిట్ ఏరియా అని కన్సిడర్ చేసినప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి సో పాస్ అవుతుంటే నేను ఇవి ఎన్ని ఉన్నాయి అని మెజర్ చేసి ఇప్పుడు ఎన్ టూ ఉన్నాయి సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఇన్ దిస్ యూనిట్ ఏరియా ఎంత చెప్పేసి చెప్పొచ్చు చెప్పండి మనం టూ ఉందని చెప్పేసి చెప్పొచ్చు సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ డైరెక్షన్లో ఎన్ని పాస్ అవుతున్నాయి పర్ యూనిట్ ఏరియా ఫైండ్ చేసి మనం దా ఆ వెక్టర్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ దట్ యాంజెంట్ డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఏ ఫ్లక్స్ లైన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఎట్ దట్ పాయింట్ సో ఇప్పుడు ఇది ఉంది కదా సో ఈ ఫ్లెక్స్ లైన్కి మనం ఒక ట్యాంజెంట్ని డ్రా చేసినాం అనుకోండి ఈ విధంగా సో ఈ ట్యాంజెంట్ ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ విక్టర్ ఎట్ దట్ పాయింట్ని ఇస్తుంది సో దట్స్ ఇట్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో సో వీడియో నచ్చితే డెఫినెట్గా కింద లైక్ చేయండి అండ్ మీ సజెషన్స్ని కామెంట్స్లో ఇవ్వండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళేకన్నా ఫ్రెస్ డెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెలిండ్